ఈరోజు పెద్ద కోస్తు పండుగ యొక్క పరిశుద్ధమైన సమావేశము పాత నిబంధన సమయాలలో ఈ పండుగ వారముల పండుగ అని పిలువబడింది ఈ దినమందు సియోను పిల్లలందరూ దేవుని నుండి పరిశుద్ధ ఆత్మను పొందేదారు ఏమైనా మనం పరిశుద్ధ ఆత్మను మనలోని ఉంచుకొని దాన్ని ఉపయోగించినట్లయితే అది అర్ధరహితముగా ఉంటుంది మనం దాన్ని ఉపయోగించినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క అప్పుడు మనం ఏమి చేయవలను మనం సువార్తను శ్రద్ధగా ప్రకటించటకు పరిశుద్ధ ఆత్మను ఉపయోగించవలను పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తితో క్రొత్త నిబంధన తెలియని లోకంలోని ఏడు బిలియన్ల ప్రజలందరికీ మనం జీవం యొక్క శుభ సమాచారాన్ని అందించవలను రికీ తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని గురించిన సమాచారాన్ని ప్రకటిద్దాం తద్వారా వారంతా దేవుడు మరియు గురించి తెలుసుకోగలరు మరియు రక్షణ కొరకు సిద్ధపడగలరు పాత నిబంధన మరియు కృత నిబంధన రెండింటిలోనూ పెంతు కోస్తు పండుగ యొక్క అర్థాన్ని తెలుసుకుందాం రండి లేవియా కాండము ఇరవై మూడో అధ్యాయమును చూద్దాం లేవి కాండము ఇరవై మూడవ అధ్యాయము పదహైదు వచనము మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపగలెను అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని అనగా ఎప్పుడు అది ప్రథమ ఫలముల పండుగ మరియు విశ్రాంతి దినమునకు మరునాడు అనగా ఆదివారం కదా ప్రథమ ఫలముల దినము నుండి అనగా పునరుతాన నుండి ఎన్ని వారములు లెను ఏడు మొత్తం అనగా ఏడు గుణాకారము ఏడు నలభై తొమ్మిది రోజులు కాబట్టి నలభై తొమ్మిది రోజులు లెక్కించవలెను ఏడవ విశ్రాంతి దినపు మరు వరకు మీరు ఏవది దినములు లెక్కించి అప్పుడు అది ఏబడివ దినము వచ్చును గ్రీకులో పెంటుకోస్ట్ అనగా యాభైవది అని అర్థం కాబట్టి అది పెంతుకోస్తు పండగానే పిలువబడిను రండి పదహారవ వచనం మరలా చూద్దాం ఏడవ విశ్రాంతి దినపు మరు దినము వరకు మీరు ఏబది దినములు లెక్కించి యహోవాకు కృతఫలముతో నైవేద్యము అర్పింపబడిను పదిహేడవ వచనం మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి వంతులు పిండిగల రెండు రొట్టెలను అల్లాడించి అరపనగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను అవి ఈహోవాకు ప్రథమ ఫలముల అర్పణము మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మగ గొర్రెపెలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టెలను అర్పింపవలను అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోకు ఇంపైన గల హోమమగును అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప అర్పించి రెండు ఏడాది గొర్రెలను సమాధాన బలిగా అర్పింపవలను ఈ విధంగా పాత నిబంధన సమయాలలో వారు ప్రథమ ఫలముల నుండి మొత్తం ఏడు వారాలను లెక్కించారు అప్పుడు ఏడవ విశ్రాంతి దినము తర్వాత వచ్చు దినమున అనగా అది యాభైదవ దినముగా మారినప్పుడు వారు దేవునికి ఒక అర్పణను అర్పించారు ఇది వారముల పండుగ రండి ఈ పండుగలోని నేపథ్యాన్ని చూద్దాం ఇస్రాయిలు ఐగుప్తు నుండి బయటకు వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత యాభైదవ దినమున మోస మొదటిసారిగా పది ఆజ్ఞలు పొందుకున్నటకు సినాయి పర్వతం పైకి ఎక్కను మొదటిసారి పది ఆజ్ఞలు పొందుకున్న దినమున వారు జ్ఞాపక ముంచుకున్నటకు దేవుడు ఆ దినాన్ని పండుగ నియమించారు అదే పెంతుకోస్తు పండుగ పాత నిబంధన సమయంలో అది వారముల పండుగ అని పిలవబడిను కానీ కృత నిబంధన సమయంలో అది పండుగ కోస్తా రండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం వద్దకు వెళ్దాం మరి పెంత కోస్తు ఏ విధమైన కార్యము జరిగినో చూద్దాం అపోసుల కార్యములు రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఇది ఇలా సెలవిస్తుంది పెంత పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి పెంతు కోస్తు దినము అనునది పాత నిబంధనలోని వారముల పండుగ యొక్క పండుగ పెంతు వచ్చినప్పుడు అందరూ ఒక వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు ఇల్లంతయు ఇల్లంతూని మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని పెంత కోస్తు పండుగ దినమున తొలకరి వర్షం యొక్క పరిశుద్ధ ఆత్మను పొంది ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో ్రీస్తు యొక్క సువార్తను ప్రకటించసాగిరి ఈ రోజు వలె రెండు వేల సంవత్సరాల క్రితం ఇదే దినమందు అది జరిగేను ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుశల్యంలో కాపురముండెరి ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన సుభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి అంతటా అందరు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీ కారా మనలో ప్రతివాడు తను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే ఇదేమి పార్తీయులు మాదియులు ఎలామియులు మిసపోతూ ఐగిప్తు దేశముల ఎందలివారు కొరెనే దగ్గర లిబియా ప్రాంతములు ఎందుకు ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు అరేబియులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినిచున్నామని చెప్పుకున్నది అందరు విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగును అని ఒకనితో ఒకడు చెప్పుకున్నది పదనాలుగో వచనం కొందరైతే వీరు కృత మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసి అయితే ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్ల యూదయ మనుషులారా ఎరుషలేములు కాపురమున సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవి నా మాటలు వినుడి తొలికరి వర్షం యొక్క పరిశుద్ధ ఆత్మ ఇవ్వబడిన తర్వాత జరిగిన మొదటి కార్యమేమనగా సువాతను ప్రకటించడమే పేతురు యొక్క ప్రచారంతో పాటు సువార్త అనేక దేశాలకు ప్రకటింపబడిను పెంతు పండుగ దినమందు ఇవ్వబడిన తొలకరి వర్షపు పరిశుద్ధ ద్వారా దేవుని యొక్క అలాంటి గొప్ప కార్యము ప్రారంభమాయను పెంతు కోస్తు దిన మందు వారు తొలకరి వర్షపు పరిశుద్ధ ఆత్మను మునుపు సంఘానికి ఏమి జరిగాను ఏసు హింసింపబడిను మరియు సులువ మరణము పొందిను పరిశుద్ధులు దాని తమ కల్లార చూశారు మరణించడం ఇస్రాలు ఒక గొప్ప సమస్యగా ఉండెను తొలినాటి సంఘ సభ్యులు పెద్ద దుఃఖంలో పడిపోయారు రక్షకుడిగా వారు విశ్వాసముంచిన ప్రభువు రోమా సైనికుల చేతిలో సులభంగా బంధించబడే మరియు ఆయన హీలన వేయబడిను ఇదంతా జరగటం చూస్తూ వారు విశ్వాసంలో బలాన్ని కోల్పోయారు వారంతా ఐదు రొట్టెలు మరియు రెండు చేపలతో ఐదు వేల మందికి తినిపించిన దేవుని యొక్క సర్వశక్తిని మరిచిపోయారు ఈ పరిస్థితిలో సంగము శోకపు బారిన పడెను మూడు రోజులలో దేవుడు సమస్తమును మార్చివేశారు మరణం నుండి లేచినప్పుడు నిరాశలో పడిపోయిన సంగమునకు ఏమి జరిగెను వారు దేవుని యొక్క గొప్పదైన మరియు అమోఘమైన అద్భుతాన్ని అనుభవించారు మరియు దేవుని యొక్క పునరుత్నపు సర్వశక్తి ద్వారా తమ విశ్వాసాన్ని నిర్ధారించుకున్నారు మన దేవుడు మరణాన్ని మరియు జీవమును పాలించే నిజమైన దేవుడు పునరుత్నము తరువాత యేసు వారికి తన ఆరోహణమును చూపించి వారితో సమరియ మరియు బుద్ధిగంతముల వరకు వెళ్లి సమస్త దేశాలకు స్వార్థ ప్రకటించుము మీరు చూసిన విధము గాని ప్రతి దానిని ప్రకటించము మీరు నాకు అని చెప్పను ఈ సూచనలు ఇస్తూ ఏసు కన్నుల వారి ఎదుటని పరలోకమునకు పరిశుద్ధులు ఈ విషయాలను కూడా చూసినందున వారు గొప్ప విశ్వాసాన్ని పొందారు మరణించినప్పుడు ఆయన మూడవ దినమందు పునరుత్నమై తాను సజీవంగా ఉన్నారని రుజువులు చూపిస్తూ తన శిష్యులకు దినమున ఆయన ఒలివల కొండపై పరలోకమునకు ఏసు గల విశ్వాసులు ఆయన యొక్క ఆరోహణమును చూశారు అది ఎంత అద్భుతంగా ఉండి ఉండవచ్చు వారు ఆరోహణం పట్ల సజీవమైన ఆశను కలిగి ఉండగలిగారు మనము కూడా రూపాంతరము చెంది పరలోకమునకు యొక్క క్రీస్తుకము సంఘము ఇక దుఃఖంలో ఉండక ఆశను మరియు శక్తిని మరి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండెను అంతేకాక వారు ఏసు యొక్క ఆరోహణమును కల్లారా చూశారు వారు వా ఈ ప్రభువు ఖచ్చితంగా నిజమైన దేవుడు ఆయన దేవుడు వారు అధిక గ్రహింపును మరియు విశ్వాసమును పొందిను అటు తర్వాత వారు పది రోజుల పాటుగా హృదయపూర్వకంగా ప్రార్థించారు మరియు పెంత కోస దినమున పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చెను అన్ని కష్టములు తాత్కాలికంగా ఉండను దేవుని యొక్క ఆశీర్వాదములు మరియు వరములు ఒక్కొక్కటిగా కొనసాగాయి పునరుత్నము ఆరోహణము మరియు వర్షం పరిశుద్ధ ఆత్మ వీటి వల్ల తొలినాటి సంఘము గొప్పగా ప్రోత్సహింపబడెను మరియు పరిశుద్ధులు సాక్షులుగా వారి విధులను నెరవేర్చారు పెంతకోస్తు పండుగ దినమందు వారు పరిశుద్ధ ఆత్మ యొక్క తొలకరి వర్షాన్ని పొందినందువల్ల పేతురు యొక్క ప్రచారంతో ప్రారంభమై దినదినము దేవుని యొక్క అద్భుతమైన కార్యము జరిగిను ఒక్క రోజులోని మూడు వేల మంది మారుమనసు పొందిరి మరియు దేవుని విశ్వసించే సంఖ్య పెరిగాను ఎంత కోస్తు తొలి తొలినాటి సంఘ సభ్యులందరూ అలాంటి సంతోషమును అనుభవించటం ప్రారంభమైన దినము రండి రెండవ అధ్యాయము పదనాలుగు వచ్చడంతో కొనసాగిద్దాం అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా యూద మనుషులారా ఎరుషులేములు కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవి నా మాటలు వినుడే మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు కిమ్ జేమ్స్ వర్షన్ లో ఆ దినం యొక్క మూడవ గంటగా నమోదు చేయబడింది మీరు యూదా గడియారానికి ఆరు గంటలు కలిపినట్లయితే ఈనాటి సమయాన్ని పొందగలరు యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంతే దినములు ఎందుకు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులను దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందరు ఆ దినములలో నా దాసులు మీదను నా దాసురాన మీదను నా ఆత్మను కుమరించదు గనుకవారు ప్రవచించదు పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమియందు సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలగజేసదును ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుతురు అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చే వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు కుమారుని యొక్క యుగంలో పెంతు కోస్తు పండుగ శిష్యులు ఏసు నామమును బట్టి ప్రార్థన రక్షింపబడుదురు అని కేకలు రోజు మన పెద్ద కోస్తు పండుగ దినమందు దిన కడవరి వర్షమును పొందినప్పుడు మనమంతా తండ్రి క్రీస్తు మరియు నూతన ఎరుషలేము పరలోక తల్లి యొక్క నామములో రక్షణ పొందండి అని కేకలు వేయవలను కదా తండ్రి యొక్క యుగంలో ప్రవక్తలు యహో నామములు రక్షణ పొందండి అని కేకలు వేసెను కుమారుని యొక్క యుగంలో ప్రవక్తలు రక్షణ పొందండి అని కేకలు వేసెను అయితే పరిశుద్ధ ఆత్మిక యుగంలో మనం సమస్త మానవాళికి కృత్త పేరైన తండ్రి అన్సహంగ్ నామములు మరి నూతన ఇరుషలేము పరలోక తల్లి యొక్క మహిమగల నామములు రక్షణ పొందండి అని కేకలు వేయవలను రెండు వేల సంవత్సరాల క్రితం యహోవా దేవునియందు విశ్వసించిన వారు యూదులు యులు మరియు ధర్మశాస్త్రోపదేశకులు లాంటి వారు ఎన్నిటికీ అలాంటి బోధనను వినలేదు అది వారెన్నిటికీ చూడని లేదా పూర్తిగా ఒక రండి పేతురు మరియు ఇతర పదకొండుగురు శిష్యులు ప్రకటించిన సమాచారంను ప్రజలు విన్న తర్వాత ఏమి జరిగినో చూద్దాం ముప్పై ఎనిమిదో వచ్చిన పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తి పొందిడు అప్పుడు మీరు వరుము పొందుదురు ఈ వాగ్దనము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికినీ అనగా ప్రభువైన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికినీ చెందునని వారితో చెప్పాను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి ఆ దినముందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి వీరు అపోసుల బోధ ఎందును సహవాసమందును రుట్టె ఎందును ప్రార్థన చీట ఎందుకు ఎడతేయకయు అప్పుడు ప్రతి వాణికిని భయము కలిగి మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోసుల ద్వారా జరిగింది విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకుని ఇదియుక వారు తమ చరాస్తి రాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరకులది పంచిపెట్టిరి మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచూ ప్రజలందరి వలన వారి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండ్రి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని ఏమి చేసను అనుదినము వారితో చేర్చుచుండెను. పెంటెకోస్ట్ దినమందు మనం పరిశుద్ధాత్మ పొందినప్పుడు మనం చేయవలసిన కార్యమనగా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే సాక్షులుగా మారటం. తొలి నాటి సంఘపు పరిశుద్ధులు యేసు గురించి సాక్ష్యం ఇచ్చిన వలె మనం క్రొత్త పేరు మరియు నూతన ఎరుషలేము యొక్క సాక్షులుగా ఉండవలెను. కదా రెండు అపోసుల కార్యములు నాలుగు మొదటి వచనం చూద్దాం వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయ పధిపతి సద్దుకయలను వారు ప్రజలకు యేసును బట్టి మృతుల నుండి పునరు కలుగునని ప్రకటించుటయు చూచి వారిని బలత్కారంగా పట్టుకుని సాయంకాలం అనందున మరునాటి వరకు వారిని కావులలో ఉంచిరి వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయను ఆ సమయంలో యూద మతం అపోసులను యేసు క్రీస్తు గురించి ప్రకటించకుండా ఆటంక పరుస్తూనే ఉండను యూదులు అనేక అబద్ధపు పుకార్లు విస్తరించి యేసు గురించి చెడుగా మాట్లాడినప్పటికి అపోసులు తాము కల్లార చూసిన వాటిని ప్రచారం చేయటం మరియు యేసు చేత వారు నేరుగా బోధింపబడిన విషయములన్నిటినీ మానలేదు యూదా మతం యొక్క అన్ని వైరుధ్యాలకు మరియు అవినీతికి అలిసిపోయిన వారికి దేవుని యొక్క తాజా జీవపు సత్యము విస్తరించినందువల్ల ఒక్కరోజులో మూడు వేలు లేక ఐదు వేల మంది విశ్వసించిన అలాంటి అద్భుత కార్యము జరిగాను పరిశుద్ధుల మార్కు పై గదిలో సమావేశమై ప్రార్థించినప్పుడు ఆ సంఖ్య కేవలం నూట ఇరవై అప్పటి నుండి ఏమైనా దేవుని విశ్వసించే ప్రజల సంఖ్య విశేషంగా పెరిగాను దేవుడు అనేక మంది విశ్వాసులు దొరికేలా మార్గాన్ని తెరిచారు వారు ఆయన ఈ భూమిపైకి శరీర వచ్చినను ఆయన భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అని సాక్ష్యం ఇచ్చారు వారు ఇంతలా ధైర్యంగా ప్రకటించినప్పుడు మూడు వేల లేక ఐదు వేల మంది తమ పాపముల పట్ల మారు మనసు పొందారు ఈ యుగంలో కూడా మన పరిశుద్ధ ఆత్మయుగంలో దేవుడై ఉన్న క్రీస్తు గారి గురించి మరి నూతన ఇరుషలేము తల్లి గురించి సాక్ష్యం ఇచ్చే సాక్షులుగా మారినప్పుడు ఒక్క దినములో మూడు వేల లేక ఐదు వేల మంది కంటే ఏడు మార్లు ఎక్కువగా ప్రజలు తమ పాపముల పట్ల మారుమనసు పొందారు రండి అలాంటి ఒక అద్భుతమైన కార్యము ఈ యుగంలో కూడా జరుగునని పరిపూర్ణంగా విశ్వసిద్దాం వచనంతో కొనసాగిద్దాం ఇది ప్రజలలో ఇంకా వ్యాపింప ఇప్పుడు మన దేవుని సంఘము సర్వలోకమునకు విస్తరిస్తూనే ఉన్నది మరియు అనేక ప్రజలు సత్యంలోకి వచ్చుచున్నారు అప్పుడు సాతను ప్రజలను మనం ఊరికే నిలబడకూడదు రండి మనం ఆ సంఘాన్ని ఒక్క భిన్నమతంగా ఇంచి మరి ప్రజలు దాన్ని ద్వేషించేలా చేసేనా అందులో ప్రవేశించకుండా ప్రజలను ఆపివేద్దాం అని ఆలోచించేలా పురిగొల్పును తొలినాటి సంగపు దినాలలో కూడా ఒకే విధమైన పద్ధతిని కలిగి ఉంటూ సా తను క్రీస్తు యొక్క మహిమగల కాంతిని అడ్డుకున్నటకు ప్రయత్నించాను రండి వచనం చూద్దాం ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకునుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవనని చెప్పుకున్నది అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామను బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి అందుకు పేతులను వ్యూహాలను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడు వారు సమర మరియు బుధిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండు మరియు జీవపు సత్యాన్ని ప్రకటించండి అని దేవుడు చెప్పారు కానీ మీరు ఆయన నామంలో మాత్రం ప్రకటించకూడదు లేక మాట్లాడకూడదు అని అంటున్నారు దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి అని చెప్పాను రండి ముప్పై రెండో వచనం వద్దకు వెళ్దాం విశ్వసించిన వారందరును ఏక హృదయమును ఏక ఆత్మీయు గల వారే ఉండేరి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదీ తనదని అనుకున్న వారికి కలిగినదంతి వారికి సమిష్టిగా ఉండెను గాక అపోసులు బహుబలముగా ప్రభు అయిన ఏనరుత్ గుర్చి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరి అధికముగా ఉండెను భూములైనను ఇన్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోసుల పాదములు ఎద్ద పెట్టుచు వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో కొదవ కొదవలేకపోయాను తొలినాటి సంఘం యొక్క వార్త నిరంతరంగా వ్యాపించినందున విశ్వాసం ఉంచే ప్రజల సంఖ్య దినదినము సంఖ్యను దీనివల్ల విశ్వసించిన నిరాశ కాబట్టి వారు అపోసులను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు మరియు వారిని జైలులో ఉంచేందుకు అనేక కుట్రలు పన్నెను ఏమైనా వారు ఎక్కువగా హింసించిన కొలది సువార్త ఇంకా ఎక్కువగా వ్యాపించాను రండి అపోసుల కార్యములు ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం చూద్దాం ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఇరుషలేమును మీ బోధతో నింపి ఈ మనిషిని అత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను మరియు ఇరవై తొమ్మిదో వచ్చిన అందుకు పేతురును అపోసులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలను కదా మీరు నానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితృలు దేవుడు లేపాడు ఇష్ట్రాలు మారు మనసును పాపక్షమాపన దయచేయుటకై దేవుడాను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ అస్తబలముచేత ఉన్నాడు మేమును దేవుడు తనకు విదేలైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మయు ఈ సంగతులకు ఉన్నామని చెప్పి వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా వారు అపోసులను భయపెట్టి మరియు చంపుటకు కూడా ప్రయత్నించి సమస్త ప్రజల వలన ఘనత నిందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలియేలను ఒక పరిసేయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్టనను ఇస్రాయిలు ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి ఈ దినములకు మునుపు తూదా లేచి తాను ఒక గొప్ప వాడనని చెప్పుకును ఇంచుమించు నున్నూరు మంది మనుషులు వానితో కలిసి కొని వాడు చంపబడను వానికి లోబడిన వారందరినూ చెదిరి వెర్తులైరి వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలూయుడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను వాడు కూడా నశించెను వానికి లోబడిన వారందరినూ చెదిరిపోయి కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన కలిగినదాయన అది వ్యర్థమగురు దేవుని వలన కలిగిన కలిగినదాయన మీరు వారిని ఏమి చేయరు వ్యర్థపరచలేరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి వారతని మాటకు సమ్మతించి ఆ పూసులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాతులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ఏమిటి ఇంటింటను మానక బోధించుచు క్రీస్తుని ప్రకటించుచుండి ఇది పెంతుకోస్తు దినము యొక్క పరిశుద్ధాత్మశక్తయుండెను దినదినము వారు బాగా ప్రార్థిస్తూ ప్రకటిస్తుండెను ఏసే ఆయన దేవుడు రక్షింపబడి పరలోకంలో ప్రవేశించటకు మీరు ఆయన ఎందు ఉంచవలెను వారి ఇస్రాయేలులోని సకల జనులకు ఈ సమాచారాన్ని విస్తరిస్తుండెను అయితే ఈరోజు పెంతకోస్తు పండుగ దినమున ఏమి చేయవలెను దయచేసి మాకివ్వండి మాకు ఇవ్వండి అని కేవలం పరిశుద్ధాత్మ కొరకు అడగకూడదు దేవుడు మనకు పరిశుద్ధ ఆత్మనిచ్చినది సమరియ మరియు బుద్ధిగంతముల వరకు మనం ఆయన యొక్క సాక్షులుగా మారటానికి అందుకని దేవుడు మనపై పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తిని కొమ్మరించును పరిశుద్ధ ఆత్మను పొందిన తర్వాత మనం మౌనంగా ఉన్నట్లయితే ఏమి జరుగును అది ఆరిపోవును అది నేలలో తలాంతును పాతిపెట్టినట్లుగా ఉంటుంది తొలినాటి సంగపు దినాలలో దేవుని విశ్వసిస్తున్నామని సమర్థించుకునే ప్రజల నుండి అనేక అడ్డంకులు ఉండెను వారు ఆ కార్యమును అడ్డుకున్నకు ప్రయత్నించినను ఏ మానవ పద్ధతి పన్నాగము లేక పథకము దేవుని యొక్క కార్యమును ఆపలేకపోయేను ధర్మశాస్త్రోపదేశకుడైన గమనియలను ఒక పరిసేయుడు వారిని విడిచిపెట్టుడు ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదైన అది వ్యర్థమగును అయితే అది దేవుని నుండి కలిగినదాయినా మీరు ఈ మనుషులను ఆపలేరు మీరు వారిని నాశనం ఎంత ప్రయత్నించినను ఎంత గొప్ప శక్తి మీరు ఉపయోగించినను మీరు ఎన్నటికీ వారిని నాశనం చేయజాలరు అని చెప్పాను ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండి అని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చుచున్నది సోదరా సోదరులారా ఏడు బిలియన్ల ప్రజలకు ప్రకటించుటకై దేవుడు మనకు ఈ కార్యమును అప్పగించారు ఆసియా ఆఫ్రికా ఓషియానియా యూరప్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఉత్తర చైనా దక్షిణ చైనా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం రష్యా మరియు బ్రెజిల్ లో దేవుడు లోకమంతటా ఒక దాని తర్వాత మరి ఒకటి సంఘాలను స్థాపించారు సువార్త యొక్క ముందస్తు పునాదిగా దేవుడు లోకమంతటా అనేక సంఘాలను అనుగ్రహించారు తద్వారా మనం ఆత్మిక పంటలో మంచి ఫలాలను ప్రోగు చేయగలము ఇప్పుడు అన్ని స్థానిక సంఘాలు మేల్కొనవలను ఆఫ్రికాలోని ఆఫ్రికా వాసులు ఓషియానియాలోని ఓషియానియా వాసులు ఐరోపాలోని ఐరోపా వాసులు మరియు సెంగ్నాం నగరంలో నివసిస్తున్న మనం ఇప్పుడు మేల్కొనవలెం సెంగ్నామ్ నగరము ఒక భారీ జనాభా గల ప్రాంతము కాబట్టి మనం అనేక సీనులు కలిగి ఉన్నాము ప్రతి సీన్ ఇంకొద్దిగా కష్టపడినట్లయితే ఈ కార్యము త్వరలోనే పూర్తి అగును మనం సెంగ్నాంలోని కార్యం పూర్తి చేసినట్లయితే మనం కొరియాలో పూర్తి చేయగలము మరియు ఆసియాలో ఇంకా ముగించగలము మనం ఆసియా మొత్తం ముగించినట్లయితే ఇతర ఖండానికి వెళ్లవలెము ఆఫ్రికాకు సహాయం అవసరమైనట్లయితే రండి ఆఫ్రికాకు వెళ్దాం ఐరోపాకు సహాయం అవసరమైనట్లయితే రెండు ఐరోపా వెళ్దాం ఉత్తర అమెరికాకు సాయం అవసరమైనట్లయితే అక్కడికి వెళ్ళదు దేవుడు తన చివరి ప్రజలైన మనతో సమరియ మరియు బుద్ధిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి సమస్త జనులను చేయండి అని సెలవిచ్చారు రండి ప్రొఫెసర్లు వైద్యులు మరి ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులను కూడా శిష్యులను చేద్దాం దేవుని వాక్యము లేదుట అందరూ శిష్యులు అవ్వగలరు అందుకని దేవుడు సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధ ఆత్మ నామములు వారికి బాప్తిశం నేను బోధించిన సమస్తమును వారు గైకొనేలా బోధించండి అని చెప్పాను మీకు విశ్రాంతి దినము బోధించబడినట్లయితే వారికి విశ్రాంతి దినమును బోధించండి మీరు పస్కా గురించి నేర్చుకున్నట్లయితే వారికి పస్కాను బోధించండి తల్లి అయిన దేవుని గురించి మీరు నేర్చుకున్నట్లయితే వారికి తల్లి అయిన దేవుడి గురించి తెలియజేయండి మరియు మీరు దేవుడైన గారి గురించి నేర్చుకున్నట్లయితే మీరు వెళ్ళి నేర్చుకున్నట్లుగాని వారికి బోధించండి ప్రతి దినూ వారు బోధించుటను మరియు ప్రకటించటను ఎన్నటికీ మానలేదు అప్పుడు దేవుడు వారికి ఆశీర్వాదాలను ఇచ్చాను దేవుడు వారిని రక్షింపబడుచున్న వారి సంఖ్యలోకి సంవత్సరము ఏడు బిలియన్ల ప్రజలను దేవుని యొక్క శుభ వినేలా చేద్దాం నేను నమ్మలేకపోయాను ఎందుకనగా నేను దాన్ని వినలేదు అని చెప్పలేరు బాగా కష్టపడి పనిచేస్తూ శక్తిని అనుభూతి చెందుదాం మనం పరిశుద్ధ ఆత్మను పొందామనే రుజువు మన ప్రచారం ద్వారా కనబరచబడుతుంది రండి దేవునికి మహిమ చెల్లించుకుందాం మరియు ప్రచారం చేస్తూ ఫలాలను ఫలించటం ద్వారా పరిశుద్ధాత్మను పొందామని సజీవమైన సాక్ష్యమును చూపిద్దాం మన దేవుని నుండి మీకు కృప కలుగునుగాక ఈ ఉపదేశమును ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు